శ్రీ కథాసుధా సుధా ఛానల్కు స్వాగతం సుస్వాగతం మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రోతలందరికీ నమస్కారం నా పేరు దేవి ట్రెజర్ హాంట్ ఆడియో నవల మూడో ఎపిసోడ్ ఈ నవల రాసిన వారు శ్రీ పానుగంటి గారు ఇంతవరకు జరిగిన కథ రంగనాథపురానికి బయలుదేరి వచ్చిన కిరణ్మయ్యి తన తాతగారు ఆమె చెవిలో నిధి రహస్యాన్ని చెప్తారు అందులో సగభాగాన్ని తన మేనతయిన ఇందిరాదేవి గారికి ఇచ్చేయమంటారు ఆయన ఇందిరాదేవికి కనుక మగ సంతానం ఉంటే అతనే ఆమెకు భర్త అని కూడా చెప్తారు ఒకవేళ అతను గనక దొరకకపోతే పెళ్లి విషయంలో పూర్తిగా ఆమె స్వతంత్ర చెప్తారు ఆయన తర్వాత ఆయన మరణిస్తారు ఆయన అంత్యక్రియల్ని చాలా ఘనంగా చేస్తుంది కిరణ్మయ్యి దివాన్ దేవేంద్ర ఏదైనా తాతగారు చెప్పాడా అని అడుగుతాడు ఆ విషయం మీకు అనవసరం అని చెప్తుంది కిరణ్మయ్యి ఆ భవనంలో ఉన్న ఇందిరాదేవి తైలవర్ణ చిత్రాన్ని చూసి ఆమె ఎవరని అడుగుతాడు రామ్ కిరణ్ కిరణ్మయని ఆమె తన మేనత్త అని చెప్తుంది ఆమె తన మేనత్తని వెతకడం కోసం రామ్ కిరణ్తో సిటీకి బయలుదేరి వెళ్తానంటుంది కిరణ్మయ్యి దగ్గరలో ఉన్న అడవిలో సింగన్న అనే కోయజాతి వాడు నాగపర్ణి అనే శాంబబీ ఉపాసకురాలు ఉంటారు సోమ్లాల్ని ఎవరో చంపేస్తారు ఇంకా ప్రస్తుతంలోకి వెళ్దామా వాడేనమ్మా ఈ ఘాతుకానికి కారకుడు ఆ దుర్మార్గుడే వాడిని అంత సులభంగా వదిలిపెట్టను విచార వదనంతో నిల్చున్న కిరణమయ ముందు అరిచాడు భీమ్లాల్ ఆవేశం వల్ల అతని శరీరం కంపించిపోతోంది పడుకోబెట్టిన సోమ్లాల్ శవం మీద పడి ఏడుస్తున్నాడు భీమ్లాల్ సమీపంలో చేతులు కట్టుకుని నుంచునుంది కిరణ్మయ్యి భీమ్లాల్ తాతయ్య ఈ హత్యకు కారకులు ఎవరైంది నీకు తెలుసా బుల్లెట్లా దూసుకొచ్చింది కిరణ్మయ్యి నోటి నుంచి ఆ ప్రశ్న తెలుసు కానీ పోలీసులకు పట్టివ్వడానికి ఆధారాలు లేదు అంతేకాదు ఈ జమీందారీ వంశం పరువు ప్రతిష్ఠ కోసం పోలీసులను ఆశ్రయించలేను ఆ రాత్రే ఒక మనిషి ద్వారా కిరణ్మయ్యి సోమ్లాల్ హత్య వార్తను పంపాడు భీమ్లాల్ వార్త అందిన మరుక్షణం బయలుదేరి వచ్చింది కిరణ్మయ్యి తాత ముందు అంత్యక్రియలు ఏర్పాటు చేయండి గంభీరంగా ధ్వనించింది కిరణ్మయి కంఠం అంతలో ఆ విషయం తెలిసిన దీవాన్ దేవేంద్ర వచ్చాడు భీమ్లాల్ ఎలా జరిగింది దారుణం ఎవ్వరికీ ఎలాంటి అపకారం చెయ్యని వ్యక్తి సోమ్లాల్ ఏ దుర్మార్గుడికి చేతులు వచ్చాయి జవాబు ఇవ్వకుండా సూటిగా అతని కళ్ళలోకి చూశాడు భీమ్లాల్ కానీ అతని ముఖంలో ఎలాంటి త్రోటుబాటు కనిపించలేదు అతనికి సహజంగా నేరం చేసిన వ్యక్తి ఏ స్థాయికి చెందినవాడైనా నలుగురి సమక్షంలో గిల్టీగా ఫీల్ అవ్వాలి కానీ దేవేంద్రలో అలాంటి లక్షణాలు ఏవీ కనిపించడం లేదు అంటే సోమ్లాల్ హత్యతో అతనికి ఏ విధమైన సంబంధం లేదా మరో గంట తర్వాత సోమ్లాల్ అంత్యక్రియలు అయ్యాయి అవి పూర్తయిన తర్వాత కిరణ్మయి ఒక దృఢమైన నిర్ణయాన్ని తీసుకుంది సోమ్లాల్ని ఎవరు చంపారో తెలుసుకోవాలి అంతేకాదు తన మేనత్త ఇందిరాదేవి ఏమైంది ముందుగా తాను ఎంక్వైరీ చేయాలి అది తన కర్తవ్యం కూడా ఎందుకంటే తాతగారికి తను మాట ఇచ్చింది భీమ్లాల్ తాతయ్య జాగ్రత్త నేను వెళ్తున్నాను ఇరవై రోజుల్లో వస్తాను అమ్మాయి గారు మీరు ఒంటరిగా ఎక్కడో తిరగడం ఎందుకు దివాన్ అడిగాడు అదోలా చూస్తూ దెబ్బతిన్న కాల సర్పన్లా అతని వైపు చూసింది నవ్వుతున్నాడు అతను జవాబు ఇవ్వకుండా వెళ్ళిపోయింది కిరణ్మయ్యి అవమాన భారంతో దేవేంద్ర కదిలాడు అతనికి తెలుసు కిరణ్మయ్యని లోబర్చుకోగలిగితే తప్ప అపారమైన నిధి తమకు దక్కదని మీరు ఒంటరిగా ఈ భవంతిలో ఎలా ఉంటారు భీమ్లాల్ తప్పదు దివాన్ గారు ఎందుకంటే జమీందారి గారి వారసులైన కిరణ్మయి వివాహం అయ్యే వరకు గుప్తనిధి నిధి ఆమెకు లభించే వరకు ఈ భవంతిని కాపలా కాయాలి స్వార్థపరులు ద్రోహులు కొందరు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది మీకు ఎవరి మీదైనా అనుమానాలు ఉన్నాయా ఉన్నాయి కానీ ఆధారాలు లేవు అవి లభ్యమైన తర్వాత ఏం చేయవలసిందే నిర్ణయించుకుంటాను దివాన్ మొహం వెలవెల పోయింది అతనికి తెలుసు భీమ్లాల్ పట్టుదలగల మనిషని ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండాలి సోమ్లాల్ హత్య మనుషులు చేసింది కాదని నా అభిప్రాయం అంటాడు దేవేంద్ర అవును ఆ విషయం నాకు తెలుసు చూస్తాను ఆ దుష్టశక్తి ప్రభావం ఎంతో నేను తేల్చుకోగలను దివాన్జీ ఈ భీమ్లాల్ సామర్థ్యమేంటో కూడా నిరూపించుకుంటాను షాక్ తిన్నట్టుండిపోయిన దివాను ఆ తర్వాత పక్కనున్న వ్యక్తి పిలుపుతో కదిలాడు అక్కడ నుంచి ఆలోచనలు అధికమయ్యే కొద్దీ అతని అంతరంగం అంతా ఆవేశంతో నిండిపోతోంది లాభం లేదు వీణ్ణి ముందు కడతేర్చకపోతే తన ప్రయత్నాలకు పెద్ద అడ్డు కావచ్చు భీమ్లాల్ విషయంలో అలాంటి నిర్ణయం తీసుకున్నాడు దేవేంద్ర కొన్ని కొన్ని సందర్భాలు అసాధ్యమైన విషయాలు సాధ్యమైనంత కొత్త చరిత్రకు నాంది అవుతాయి రైల్వే స్టేషన్లో అడుగు పెట్టింది ఒంటరిగా కిరణ్మయ్యి కానీ ఆమెకు తెలియదు రహస్యంగా కాక పబ్లిక్గానే ఒక కోయ యువకుడు ఆమెను చాలా క్లోజ్గా ఫాలో అవుతున్నాడన్న విషయం అప్పుడు టైం రాత్రి ఎనిమిది అయింది అదే టైంలో అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో అడవి లోయకు కోయగూడానికి ఉత్తర దిశగా ఇంకొక సంఘటన నాన్న నిన్ను ఏ దుర్మార్గుడు పొట్టను పెట్టుకున్నాడో వాడి వంశాన్నే నిర్మూలిస్తాను నీ మనశ్శాంతి కోసం అసాధ్యమైన శాంభవి విద్యను అభ్యసించాను ఈ ధనవంతుల నీచత్వానికి అమాయకంగా నువ్వు విశ్వసించి బలయ్యావన్న విషయం నాకు తెలుసు అందుకే నేను చాలా బాధపడుతున్నాను ఇప్పటికి నువ్వు పోయి ఇరవై ఏళ్ళైనా ఇంకా నాలో ఆ ప్రతీకారం ఆరడం లేదు నీ కూతురు ఎంతటి శక్తివంతురాలైంది నీకు తెలియదు నువ్వు జీవించి లేవు కదా నా బలి కార్యక్రమం ఆగదు నాన్న ఏ శక్తి అదుపు చెయ్యలేదు ఆపలేదు కూడా భూమిలో గుచ్చపడిన కాగడాను బయటకు తీసి సమాధి ముందు మోకరిల్లి హృదయ విదారకంగా ఏడుస్తోంది నలభై లోపు వయసున్న ఒక స్త్రీ ఆ వెలుగులో ఆ స్త్రీ చాలా అందంగా కనిపిస్తోంది కానీ వేషధారణ చాలా విచిత్రంగా ఉంది బొగ్గల మీదుగా జారుతున్న కన్నీటిను తుడుచుకుంటూ లేచి భూమిలో గుచ్చబడిన కాగడాను బయటకు తీసుకుంది అప్పుడే ఎవరివో పాదాల చప్పుడు వినిపించగానే కలవరపాటుతో ఉఫ్న కాగడాని ఊదేసి చీకటిలో కలిసిపోయింది రెండు నిమిషాల తర్వాత కోయ నాయకుడు సింగో మరికొంతమంది కోయలు అక్కడికి చేరుకున్నారు వారి దగ్గర దివిటీలున్నాయి కోయ యువకులారా పవిత్రమైన మన నాయకుని సమాధి అది పైగా నా మామయ్య అతను ఈ విషయం మీకు తెలుసు కానీ పవిత్రమైన ఈ ప్రాంతం ఎవ్వరికీ తెలియదు ఎవరో ఇటు రావడం నా కళ్ళతో నేను స్వయంగా చూశాను గాలించండి వారు ఎవరైనా మనకు అనవసరం వెంటనే ఈటలతో పొడిచి వాళ్ల ప్రాణాలు తీసేయవలసిందే కోయ నాయకుడైన సింగో కంచు కంఠంతో ఆజ్ఞాపించాడు పట్టుదల భవించిన కోయ యువకులు నలువైపులా పరుగులు తీశారు కాని ఎంత ప్రయత్నించినా వారికి కనిపించలేదు ఎవరు ఆ పరిసరాల్లో ఎవరూ దొర ఏకకంఠంతో పలికారు ఆ కోయ యువకులు ఈ రోజు మొదలు రేయి పగులు నలుగురు ఈ ప్రాంతంలో కావలి గాయాలి అలాగే దొర మేం నలుగురం ఉంటాం ఏ మాత్రం బయటపడినా ఈటలకు బలిపెడతాం శబాసు కోయకునా వీరుడనే మాట అన్నావు ఆ యువకుణ్ణి మెచ్చుకుంటూ బొడ్డులోంచి చురకత్తిని తీసి వేలుకి గాయం చేసుకుని ఆ రక్తాన్ని అతడి నుదుటి మీద దిద్దాడు సింగన్న ఇక పదండి మిగిలిన వారందరూ అంటూ అక్కడి నుంచి అవతలికి వెళ్ళిపోయాడు సింగో అతనంత త్వరగా వెళ్ళిపోవడానికి కారణం అజ్ఞాతంగా ఎవరిదో కంఠం అతన్ని త్వరగా రమ్మని ఆదేశిస్తూ ఉండడమే అలా పిలుస్తున్నది ఎవరైనది అతనికి మాత్రమే తెలుసు సింగోని రమ్మంటూ ఆదేశిస్తోంది నాగపర్ణి అక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆమె రహస్య ప్రదేశము అలా పిలవడానికి ఆమెకు సహాయం చేస్తున్న శక్తి సాంభవీ శక్తి అడవి మధ్యలో రాత్రులందు రహస్యంగా కలుసుకుంటున్న పురుషుడు సింగో స్త్రీ నాగపర్ణి వారిది వైవాహిక బంధం కాదు అక్రమ సంబంధం తన తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకోవడానికి నాగపర్ణి కాపాలినలాగా మారిపోయింది సింగన్నకు నాగపర్ణి మరదలవుతుంది నాగపర్ణి మరణించిన కోయ దొర కూతురు అదే సమయంలో ఎస్టేట్ నుంచి బయలుదేరిన కిరణ్మయి సెంట్రల్ స్టేషన్ నుంచి బయటికి అడుగుపెట్టింది అక్కడ ఆమె రాక కోసం ఎదురు చూస్తూ హీరో హోండా మీద ఉన్నాడు రామ్ కిరణ్ మొహంతో ఏం జరిగింది కిరణ్ కారణం చెప్పకుండా అలా అర్ధరాత్రి వెళ్ళిపోయావు హీరో హోండా స్టార్ట్ చేస్తూ అడిగాడు రామ్ కిరణ్ రెండు క్షణాలు ఏమీ చెప్పలేదు కిరణ్మయ్యి ముభావంగా ఉండిపోయింది మళ్లీ రెట్టించాడు అతను రామ్ సోమ్లాల్ని ఎవరో చంపేశారు ఉన్నట్టుండి కిరణ్మయ్యి పెదవులు విడివడ్డాయి ఆ విషయం వింటూనే రామ్ కిరణ్ ఆశ్చర్యానికి గురయ్యాడు ఎజిట్ ఎలా జరిగింది అడిగాడు తేరుకుంటూ తెలియదు అంతకు లేవరైంది ఏమైనా ఆచూకీ లభించిందా లేదు కానీ భీమ్లాల్ తాతయ్యకు తెలిసి ఉండొచ్చని అనుకుంటున్నాను అతను బయట పెట్టలేదా అతనికి ఇష్టం లేదుట నన్ను మా బంగ్లా దగ్గర డ్రాప్ చేయి రామ్ కిరణ్మయ్యి తాతగారికి ఆ సిటీలో కావలసినంత ఆస్తి ఉంది అందులో రెండు బంగ్లాలు కూడా ఉన్నాయి వాటిల్లో ఒకదాన్ని తమ స్వంతానికి ఉపయోగించుకోవడం వారికి అలవాటు రామ్ కిరణ్ జవాబు ఇవ్వలేదు నీ ప్రయాణం ఎప్పుడు కిరణ్ త్వరగానే ఆ వ్యవహారాన్ని తెలుసుకోవాలి నేను మీ మేనత్త ఇంకా ఆ ఊరిలో ఉందో లేదో ఖచ్చితంగా మనకే ఆ విషయం తెలియదనుకుంటాను తెలియదు రామ్ అయినా ప్రయత్నం అంటూ మొదలు పెడితే ఆ పల్లెటూరి నుంచే మొదలు పెట్టాలి ఏ ఊరది రాయలసీమలో ఒక మారుమూల గ్రామం పూర్తి వివరాలు తెలుసుగా తాతయ్య చెప్పినంతవరకు తెలుసు అంతే ఆల్ రైట్ ఏదైనా అవసరమైతే మెసేజ్ ఇవ్వడం మర్చిపోకు అలాగే హీరో హోండా ఆగింది కిరణ్మయి కిందకి దిగి బంగ్లాల్లో అడుగుపెట్టింది స్విచ్ తడిమి లైట్ వెలిగించింది అంతే హాల్లో చూసిన కిరణ్మయ్యి భయంతో నిండిన కంఠంతోటి కెవ్వున కేక పెట్టి విరుచుకు పడిపోయింది నేల మీద అప్పటికింకా వెళ్ళని రామ్ కిరణ్ ఆ అరుపు వెంటనే ఏదో జరిగిందని వెనక్కి వచ్చాడు ఆ తర్వాత హాల్లో కిరణ్మైకి తోడుగా ఉండే వంట మనిషి రంగమ్మ వెళ్లికిలా పడిపోయి ఉంది శవంగా మారి అందుకు కాదు ఆమె భయపడింది రంగమ్మ రక్తంతో నేల మీద వ్రాయబడి ఉంది శాంభవీ శక్తి ఎలా ఉంటుందో చవి చూడండి అని ఆ అక్షరాల మీద చూపులు నిలిచిపోయాయి రామ్ కిరణ్కి భయపడకండి మేడం మీరేం చూశారో దయచేసి వివరంగా చెప్పండి ఆ ఏరియా ఇన్స్పెక్టర్ యాదగిరి నెమ్మదిగా అడిగాడు అప్పుడు రంగమ్మ శవాన్ని పోలీసులు తీసుకువెళ్ళిపోయారు రామ్ కిరణ్ కూడా అక్కడే ఉన్నాడు ఆ దృశ్యం నేను మాటలతో చెప్పలేను సార్ ప్లీజ్ కిరణ్మయ్య గారు హంతకుల్ని పట్టుకోవడానికి మీరు సహకరించక తప్పదు అంతకుడు ఉంటే కదా ఇన్స్పెక్టర్ యు మీన్ షాక్ తిన్నట్టు అన్నాడు ఇన్స్పెక్టర్ యాదగిరి అంతకుడు మనిషి కాదు ఇన్స్పెక్టర్ ఒక విచిత్రమైన జంతువు ఆ మాటలు వింటూనే అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు అన్బిలీవబుల్ కోర్స్ బట్ ఇట్ ఈస్ ట్రూ అటు తోడేలు ఇటు కుక్క కాని ఒక విచిత్రమైన జంతువు అది చూసిన ఆ సంఘటనను మననం చేసుకుంటూ అంది కిరణ్మయ్యి ఆ మాటలు నమ్మాలో లేదో యాదగిరి నిర్ణయించుకోలేకపోయాడు కానీ నమ్మక తప్పదు ఆల్ రైట్ రామ్ కిరణ్ నా బెస్ట్ ఫ్రెండ్ మీరు మీరు భయపడకండి మీకు అవసరమైతే చెప్పండి ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తాను నో ఇన్స్పెక్టర్ థ్యాంక్ యూ నేను ఒక ముఖ్యమైన పని మీద ఊరెళ్తున్నాను అందుకని నాకు ఏ ప్రొటెక్షన్ ఇప్పుడు అక్కర్లేదు కావాల్సి ఉంటే చెప్తాను అని అంటుంది కిరణ్మయ్యి యాదగిరి ఫార్మాలిటీస్ ముగించుకొని వెళ్ళిపోయాడు రంగమ్మ హత్య వార్త అప్పటికే పత్రికా విలేకరులు చిలవలు పలవలుగా రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు ముస్తాఫకీర్ నిన్నెవరు నాగరిక ప్రపంచంలోకి వెళ్ళమన్నారు కటువుగా అంది నాగపర్ని కంఠస్వరం అంతకంటే అధికంగా ఆమె ముఖంలో విపరీతమైన క్రూరత్వం నిండి ఉంది మన్నించండి నాగపర్ణి నేను ఎలాంటి దురుద్దేశంతో వెళ్ళలేదు భీమ్లాల్ నుండి నాకు వార్త అందింది ఆ వార్త ప్రకారం కిరణ్మయ్యి ఎక్కడికో వెళ్లబోతోందని తెలిసి వెంటబడ్డాను మూర్ఖుడా నువ్వు అనుకున్నట్టు భీమ్లాలు నీ మనిషి కాడు అతనికి కావలసింది నిధి రహస్యం మాత్రమే ఆ వ్యవహారానికి నువ్వెక్కడ అడ్డు తగులుతావో నన్ని సందేహం ఉంది అందుకే అతను అలా పావురాయి ద్వారా వార్త పంపించాడు సమయానికి నేను శాంభవి సహాయంతో అసలు విషయం గ్రహించకపోయి ఉంటే కిరణ్మయ్యి వంట మనిషి రంగమ్మ చేతిలో చిక్కిపోయేవాడివి నీ ద్వారా నా ఆశయం దెబ్బతినే ప్రమాదం ఏర్పడేలా ఉంది ఇందుకు నిన్ను ఎలా శిక్షించమంటావు వద్దు నాగపరిని దయచేసి నాకు ఎలాంటి శిక్ష విధించకు ఇక మీదట నేను అలాంటి పనులు చెయ్యను నేనే తప్పు చెయ్యను నన్ను నమ్మండి భయంతో వణికిపోతూ అన్నాడు అతను ఆమె చాలా పెద్దగా నవ్వింది ఇందులో మన్నించడం అంటూ ఉండదు ఆచరణ తప్పితే శిక్ష రెండే శాంభవికి ఇలాంటివి నచ్చవు అంటూ అదో విధంగా అరిచింది అరణ్యంలో జీవించే ఏ క్రూర మృగమో తప్ప అలా అరవలేదు నాగపర్ని కంఠంలోంచి వెలువడిన ఆ అరుపు వెంటూనే వణికిపోయాడు ముస్తా ఫకీర్ అంతలో శివాలయం మండపంలోంచి గుర్రం పిల్లంత ఉన్న తోడేళ్ళు లాంటి జంతువు తీస్తూ వచ్చింది వద్దు నాగపర్ని వద్దు నాకు ప్రాణభిక్ష పెట్టు దయచేసి నన్ను వదిలే నాగపర్ని అంటూ వేడుకున్నాడు ముస్తా ఫకీర్ ప్రాణభిక్ష ఇంతకంటే ఎక్కువ వేడుకున్నాడు నా తండ్రి మీ నాగరికులను మీకు ఆనాడు దయ కలిగిందా ఈనాడు దయ నాకెందుకు వీలు లేదు ముస్తాఫాకేర్ నువ్వు చావాలి అంది నాగపర్ని వికృతంగా వెంటనే ఆమె సైగ చేసింది ఆ జంతువు అతని మీద పడి అతన్ని చంపేసింది ఇప్పుడు ఆమెలో మానవత్వపు ఛాయలు లేవు రెండు క్షణాల తర్వాత లేచి శివాలయం మండపంలోకి వెళ్ళిపోయింది నాగపరణి అప్పటికే చాటుకు తప్పుకున్నాడు సింగో మరో రెండు గంటల తర్వాత ఆ అడవిలోంచి నలభై సంవత్సరాల వయసులో ఉండే కోయ జాతి స్త్రీ రంగాపురం వైపు ఒంటరిగా వెళ్తోంది ఆమె చనిపోయిన కోయ నాయకుని కూతురు తన తండ్రి చావుకు కారకులైన అసలు వ్యక్తులు ఎవరన్నది తెలుసుకోవాలంటే పట్నంలో రహస్యంగా ఉంటున్న ఇందిరాదేవిని కలుసుకోవాలి తప్పదు ఇరవై సంవత్సరాల నాటి సంఘటనకు ప్రత్యక్ష సాక్షి ఆమె మాత్రమే ముస్తాఫకీర్ చరిత్ర అలా ముగిసింది తిరుపతి వచ్చింది దిగండి అని కండక్టర్ అరుస్తున్నాడు నిద్రపోయిన ప్యాసింజర్లని లేపుతూ అది ఖమ్మం నుంచి తిరుపతికి వచ్చే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తెల్లవారుజామున నాలుగు గంటలకు తిరపతి చేరుకుంది ఆ బస్సు నిద్రపోకపోయినా మత్తులో జోగుతున్న కిరణ్మయ్యి ఉలికిపాటుగా కళ్ళు తెరిచింది తన ఎయిర్ బ్యాగ్ అందుకుని కిందకి దిగింది ప్యాసింజర్లు కూర్చునే వెయిటింగ్ హాల్ వైపు నడిచింది కిరణ్మయి ఆమె కిందకి దిగిన రెండు నిమిషాల తర్వాత నలుగురు వ్యక్తులు అదే బస్సులోంచి దిగడం ఆమె చూడలేదు ఆ నలుగురు దేవేంద్ర కుమారుడు రాజేంద్ర అతని మిత్రులు వారిని చూసిన ఆ మూమెంట్లో గుర్తించలేదు ఆమె వారి వేషాలు అలా ఉన్నాయి వాళ్ళు కిరణ్మయ్యి బస్సులో కూర్చున్న ఇరవై నిమిషాల తర్వాత ఖమ్మంలో ఎక్కారు ఆమె ఒక బెంచ్ మీద కూర్చుంది తిరుపతి నుండి కమ్మపల్లె అనే గ్రామం వెళ్ళాలి కానీ ఆ కమ్మపల్లె ఏ వైపు ఉందో తెలియదు ఎవరినైనా ఎంక్వైరీ చెయ్యాలి ముందుగా కాఫీ తాగాలనుకుంది కిరణ్మయ్యి బస్టాండ్ క్యాంటీన్ వైపు బయలుదేరింది ఎయిర్ బ్యాగ్లోంచి బ్రష్ తీసుకుని పేస్ట్ వేసి మొహం కడుక్కుంది కిరణ్మయి కాఫీ తాగడం రాజేంద్ర గ్యాంగ్ చూసింది అయినా వారు పట్టించుకొని వారిలాగా అవతలకి తప్పుకున్నారు గురువుగారు ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుందో మీకు తెలుసా నలుగురిలో ఒకడు రాజేంద్ర అని అడిగాడు తెలుసు కానీ ఎలా ప్రొసీడ్ అవుతుందో చూద్దాం తొందరపడడం మంచిది కాదు రాజేంద్ర సిగరెట్ వెలిగించుకొని తలో సిగరెట్టు ఇచ్చాడు చలి చంపేస్తోంది బాస్ అన్నాడొక వ్యక్తి కిరణ్మయి కమ్మ పల్లెను గురించి ఎంక్వైరీ చేస్తోంది మేడం ఈ తిరుపతి చుట్టూ కమ్మపల్లెలు రామాపురాలు అరడజను దాకా ఉన్నాయి అందులో మీకు కావలసినది ఏ కమ్మపల్లె అడిగాడు ఆ వ్యక్తి రాఘవరావు గారని ఒక స్కూల్ మాస్టర్ ఉండేవారు ఆయన ఇంటికి వెళ్ళాలి ఆయన ఎక్కడో మీకు తెలుసా దయచేసి చెప్పండి అంది కిరణ్మయి రాఘవరావు గారు ఉండే పల్లెక రండి మేము అదే ఊరు వెళ్తున్నాం బస్సు కోసం ఇక్కడుండి లాభం లేదు రోడ్డు మీద వెయిట్ చేయాలి తప్పదు అలాగా తెలియదండి నాకు ఈ ప్రాంతం అంతా కొత్త పర్వాలేదు రండి అతని వెంట నడిచిందామే మిగిలిన వారు వారిని కాస్త దూరంలోంచి అనుసరిస్తున్నారు బస్సు బయలుదేరింది మేడం మీరు అడిగిన కమ్మపల్లె ఇదే దీన్ని కొత్తూరు అని కూడా అంటారు అందువల్లనే అడ్రస్ ఎవరు కరెక్ట్గా చెప్పడం లేదు థ్యాంక్స్ బ్రదర్ కిరణ్మయి మాటలకు అదోలా నవ్వి అవతలికి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి టైం ఆరు గంటలైంది చాలా చిన్న పల్లెటూరు అది ప్రత్యేకంగా బస్ స్టాండ్ అంటూ కూడా లేదు అక్కడ రెండు పాకలున్నాయి అటువైపుగా నడిచింది కిరణ్మయ్యి ఆ టీ కొట్టు ముందున్న వాళ్ళని అడిగింది అడ్రస్ ఎక్కడా అని ఈ ఊర్లో టీచర్ రాఘవరావు గారని ఇరవై ఏళ్ల క్రితం ఉండేవారు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా అని అడిగింది అక్కడ ఒక పెద్ద నాయుడు గారని ఉంటారు ఆయనను అడిగితే వివరాలు తెలుస్తాయని చెప్తాడు ఆ టీ కొట్టు దగ్గర దాంతో ఆమె అక్కడికి వెళ్ళి ఆయనని అడిగింది అప్పుడు ఆయన ఆ రాఘవరావు గారు ఖమ్మం జిల్లాలోనే ఉన్నారు అని చెప్తాడు ఖమ్మం జిల్లాలో వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసా తాత అని ఆయనని అడిగింది కిరణ్మయ్యి తెలియదు వారి ఇంటి ఎదురుగుండా ఒక చెరువు ఉంటుంది వాళ్ళది ఒక పెంకిటిళ్ళు అవి రెండే తెలుసు అని చెప్తాడు అతను అక్కడ ఒక మసీదు కూడా ఉంటుందని ఇంకో గుర్తు కూడా చెప్తాడు అతను ఇంతకీ నువ్వెవరమ్మా అని అడుగుతాడు అతను ఇందిరాదేవి మేనకోడల్ని అంటూ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న బస్సు వైపు పరుగు పెట్టింది కిరణ్మయ్యి ఎవరట పెద్దనాయుడు ఇంకెవరు జమీందారు రఘుపతిరావు గారి మనమరాలు మేనత్తను భావను వెతుక్కుంటూ వచ్చింది పాపం పిచ్చిపిల్ల కిరణ్మయ్యి వెంట వచ్చిన రాజేంద్ర గ్యాంగ్ ఆ బస్సులోనే ఉంది తిరుపతికి బయలుదేరింది ఆ బస్సు కిరణ్మయ్యి ఆలోచిస్తోంది ఖమ్మంలో రామ్ కిరణ్ ని కన్సల్ట్ చేస్తే అడ్రస్ సులభంగా తెలుసుకోవచ్చు ఇక భయం లేదు అని అనుకుంది కానీ కిరణ్మయ్యికి తెలియదు ఆ రామ్ కిరణే తన బావ అనే విషయం రాజలక్ష్మీదేవి ఇందిరాదేవి ఇద్దరు ఒకరే అన్న విషయం తిరుపతిలో దిగిన వెంటనే ఖమ్మం బస్ ఎంక్వైరీ చేసింది మరో పావుగంటలో ఉందని తెలియగానే రిలీఫ్ ఫీల్ అయింది ఆమె టిఫిన్ చేయడానికి క్యాంటీన్ వైపు బయలుదేరింది కిరణ్మయ్యి ఏం గురు ఏం చేద్దామంటావు ఆ అమ్మాయి వెంటనే ఖమ్మం బయలుదేరేలా ఉంది తప్పదు మనం కూడా వెంట బయలుదేరవలసిందే నాన్నగారి ఆర్డర్ అది రాజేంద్ర కౌంటర్ వైపు అడుగు వేస్తూ అన్నాడు బస్సు బయలుదేరే టైము అయింది ఇందిరాదేవి నన్ను గుర్తుపట్టారా ఇంటి లోపలికి అడుగు పెట్టి నవ్వుతూ అంది ఆ స్త్రీ ఎక్కడో చూశానని అనిపిస్తోంది కానీ గుర్తుకు రావడం లేదు బాగా గుర్తు తెచ్చుకోండి ఎంత ప్రయత్నించినా గుర్తుకు రావడం లేదు పోనివ్వండి మీ ఎస్టేట్ ప్రాంతంలో కోయగూడెంలో మీకెవరైనా తెలిసిన వారు ఉన్నారా ఆ కోయదర కుమార్తె పర్ణి నాకు మంచి మిత్రురాలు కానీ దాన్ని దుర్మార్గులు ఎవరో చంపేశారుగా నాగపర్ణి మౌనంగా ఉండిపోయింది ఇందిరాదేవి మీరు ఇలా అజ్ఞాతంగా జీవించడానికి కారణం తెలిసిన దాన్ని మీ భర్తను ఎవరు చంపింది తెలిసిన దాన్ని నేనే కానీ మీరు నాకు రహస్యం చెప్పగలిగితే మీకు మిగిలిన వివరాలు నేను చెప్తాను ఇందిరాదేవి ఒక విధమైన ఉద్వేగానికి లోనైంది ఆశ్చర్యంగా చూసింది ఆ స్త్రీ వైపు ఏం కావాలి హీన స్వరంతో అడిగింది కోయ దొరని మీ భవనంలోనే చంపారు ఆ విషయం అందరికీ తెలుసు కానీ ఎందుకు చంపారు ఎవరు చంపారు ఆ ప్రశ్నలు వింటూనే ఓనికిపోయింది ఇందిరాదేవి వద్దు వెళ్ళిపో దయచేసి గతాన్ని తవ్వకు నాకేమీ తెలియదు నన్నేమీ అడగవద్దు ఉద్వేగభరితంగా అరిచింది హిస్టరిక్గా నవ్వింది నాగపరిణి చిన్నరాణి చిన్నరాణి ఆ పిలుపు తన ఆత్మీయురాలైన పరిణిది ఎన్ని సంవత్సరాలైంది కనుమరుగైన ఆ పిలుపు ఇప్పుడు వింటోంది అది కొత్త స్త్రీ నోటి నుండి ఆశ్చర్యము అనుమానము పెనవేసుకున్న భావంతో కళ్ళు తిప్పి నాగపర్ణి వైపు వింతగా చూసింది ఇందిరాదేవి నువ్వు నువ్వు పర్ణివా నమ్మలేకపోతున్నాను ఆనందం ఎక్కువయి ఆమె కంఠం పెకల్లేదు చిన్నరాణి నేను అందరూ అనుకున్నట్టు చావలేదు చంపబడనూ లేదు అరణ్యంలోకి పారిపోయాను ఆ చీకటిలో నా వెంట పడింది ఎవరన్నది కూడా ఇప్పటికీ తెలియదు తెలుసుకోలేకపోయాను చెప్పు చిన్నరాణి నా తండ్రిని అత్యంత దారుణంగా చంపి నా జీవితాన్ని ఎలా అడవిలపాలు చేసిన నీచంగా హేయంగా జీవితాన్ని ఒక కాపాలినిలాగా గడపమని నిర్దేశించింది ఎవరు నీకు తెలిసే ఉంటుంది దయచేసి బయటపెట్టు ఆ మాటలు వింటూనే భరింపరాని దుఃఖం కట్టలు తెంచుకుంది ఇందిరాదేవిలో పెక్కిళ్లు పెట్టి ఏడవడం మొదలుపెట్టింది ఎందుకమ్మా ఈ వ్యర్థమైన కన్నీళ్లు అలా ఏడ్చినందువల్ల మనకు ఒరిగేది ఏముంది చాలా నీచంగా జంతువులా వేటాడబడిన నీ భర్త ఏమైనా నీకోసం తిరుగు రాగలడా లేదే లేదు ఎంతో అల్లారు ముద్దుగా పెంచి ఎన్నో ఆశలు పెంచుకున్న నా తండ్రి మళ్ళీ కనిపిస్తాడా అసంభవం చిన్నరాణి నీ దుఃఖంతో నా ఆశలు కాల్చెయ్యకు నా పట్టుదల నీరు కార్పించకు వాస్తవం ఏమిటో బయటపెట్టు నన్ను ఓదార్చు నాకు తెలిసిన ఒకే ఒక విషయం తెలియజేస్తాను ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయించుకో రెండు అడుగులు ముందుకేసి ఇందిరాదేవి కన్నీటిని తన రెండు చేతులతో తుడుస్తూ అంది నాగపర్ణి వాళ్ళిద్దరూ అంతటి ప్రాణ స్నేహితులు తలపైకెత్తింది ఇందిరాదేవి పర్ణి జరిగిందేమిటో నాకు తెలియదు కానీ ఆ రోజు మాత్రం మీ నాన్నగారు చనిపోవడానికి కారణం మా దివాన్ దేవేంద్ర తాతగారిని మాయ మాటలతో మభ్యపుచ్చి మీ నాన్నగారి చావుకి కారకుడయ్యాడు ఈ విషయం నాకు తెలుసని దేవేంద్రకు తెలియదు ఈ విషయంలో దీవాన్తో చేతులు కలిపింది ఎవరో తెలుసుకోవాలి మౌనం వహించి ఆ మాటలు విన్న నాగపర్ణి జాలువారే కన్నీటి మధ్య బొంగురు పోయిన కంఠంతో అంది ఆ నీచుడే చిన్నరాణి ఆ దుర్మార్గుడే నీ నుదటి రాతను చెరిపింది నీ భర్తను వేటాడి వేటాడి చంపింది మన ఇద్దరి జీవితాలు ఒకే వ్యక్తి నాశనం చేశాడు అతన్ని అంత సులభంగా వదిలిపెట్టను వస్తాను చిన్నరాణి ఆగుపరిని ఆగు ఆవేశపడకు కానీ నాగపరిని ఆ మాటలు వినగానే ఆమెకు అందనంత దూరం వెళ్ళిపోయింది బరువెక్కిన హృదయంతో ఇంటి లోపలికి వచ్చిన ఇందిరాదేవి తనలో తాను కుమిలిపోసాగింది ఇంతకాలం తన భర్త మరణానికి తన తండ్రే కారణమని భావించిందే తప్ప దేవేంద్రను అనుమానించలేదు వెంటనే భీమ్లాల్ని కలుసుకోవాలి తన తండ్రి సమాధి ముందు హృదయ భారాన్ని దింపుకోవాలి అనుకుంటూ అప్పటికప్పుడే బయలుదేరింది ఇందిరాదేవి టైం రాత్రి ఏడు గంటల నలభై నిమిషాలైంది రంగాపురం రైల్వే స్టేషన్లోంచి బయటకొచ్చింది ఇందిరాదేవి తను పుట్టి పెరిగిన గడ్డ మీద చాలా సంవత్సరాల తర్వాత పాదం పెట్టగానే ఒక విధమైన పొలకింత కలిగింది ఆమెకు తను నమ్మిన మగవాడితో కొన్ని సంవత్సరాల క్రితం ఆ గడ్డ వదిలిపెట్టాలనుకుంది కానీ గర్భవతిగా భర్తను కోల్పోయి ఆ భూమిని వదిలి దూరంగా పారిపోయింది పిరికితనంతో కాదు బద్దలైన గుండెలోంచి పుట్టుకొచ్చిన ద్వేషంతో ఆ రోజు తను భావించింది నమ్మింది వేరు ఈనాడు తనకు తెలిసిన నిజం వేరు వాస్తవం కంటే అవాస్తవం పదునైనది చివరకు జీవితాలనే శాసించగలదు అవసరమైతే అగ్నిలాగా దహించగలదు ఇప్పుడు ఇంద్రాదేవి మానసిక ధోరణి కూడా అదే స్థాయిలో ఉంది నెమ్మదిగా కాలి బాట వెంట తాను పుట్టి పెరిగిన మహల్ వైపు అడుగులు వేయడం మొదలుపెట్టింది రకరకాల ఆలోచనలు విరుద్ధమైన నిర్ణయాలు ఆ సమయంలో ఆమె అంతరంగాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి కానీ ఇప్పుడు ఇందిరాదేవిలో కలిసి వేస్తున్నది ద్వేషం కాదు పశ్చాత్తాపం తండ్రి మీద అభిమానం గౌరవం ప్రేమ ఈ సంఘర్షణలన్నీ ఆమెను అక్కడికొచ్చేలాగా చేశాయి సమయం తర్వాత ఆమె మహల్ ముందుకు చేరుకుంది అంతక్రితమే సన్నగా మొదలైంది వర్షం చీకటి తెరలుగా ఆవహిస్తోంది ఆ క్షణంలో ఆమె ఏ మాత్రం కాస్త దూరం ఆలోచించగలిగినా అలా తొందరపడి వచ్చేది కాదు శత్రువుకు మరొక అవకాశం ఇచ్చి ఉండేది కాదు ఆమెకు వంద గజాల దూరంలో రెండు ఆకారాలు చెట్టు వెనకాల నిలబడి ఆమెనే చూస్తున్నాయి అప్పుడే మహల్ ప్రధాన ద్వారం చేరుకుంది ఇందిరాదేవి కిరోసిన్ ల్యాంప్ పట్టుకుని బయటకు వచ్చాడు భీమ్లాల్ ఎవరు ఎవరది అంటూ అడిగాడు సంశయిస్తూనే రెండు అడుగులు ముందుకేసింది ఇందిరాదేవి కొన్ని సంవత్సరాల తర్వాత తాను పుట్టి పెరిగిన వాతావరణంలోకి అడుగుపెట్టిన అదొక విధమైన అనుభూతి కలగసాగింది ఆమెకు లాంతరు కాస్త ముందుకు చాపాడు భీమ్లాల్ కుడి చేతిని పైకెత్తాడు చేతిలో ల్యాంపు వెలుగులో స్పష్టంగా కనిపించింది ఇందిరాదేవి ముఖం ఎవరు సందిగ్ధత అతని కంఠంలో నేను ఇందిరాదేవిని భీమ్లాల్ మీరా చిన్నరాణి నమ్మలేనట్టు అతని ముఖంలో ఉత్కంఠత తొంగి చూసింది లోపలికి రమ్మంటావా భీమ్లాల్ సంకోచంగానే అంది ఎంత మాట తల్లి నీ ఇల్లు ఇది నువ్వు రావడానికి అడ్డు ఏమిటి భీమ్లాల్ నాన్న ఆత్మ నన్ను క్షమిస్తుందా నేను నా భర్త మరణ విషయంలో నాన్నను అపార్థం చేసుకున్నాను జాలువారుతున్న కన్నీటి తెరల మధ్య లోపలికి అడుగుపెట్టింది ఇందిరాదేవి మీరు నిజాన్ని గ్రహించి ఉంటే అంతే చాలు చిన్నరాణి నిజం తెలిసింది కొద్ది నిమిషాల క్రితమే కాని నేను కాని నా కానీ ఆ నీచునికి చేసిన అపకారం ఏముంది భీమ్లాల్ తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టేవాళ్ళు అలాంటి నీచులు తల్లి నా సలహా విను శత్రువు చాలా బలవంతుడు వాడితో విరోధము మనకి క్షేమం కాదు జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు మీరు ప్రశాంతమైన జీవితం గడపడం మంచిది పెద్దవాణ్ణి నా సలహా వినండి అంతే భీమ్లాల్ కిరణ్మై ఎలా ఉంది బాగానే ఉంది తల్లి పట్నం వెళ్ళింది అంతా మీ అన్నయ్య పోలికే అదే ముఖం అవే భావాలు అదే పట్టుదల భీమ్లాల్ ఇంతకీ సోమ్లాల్ ఎలా పోయాడు విషయం తెలియదు తల్లి ఆ దుర్మార్గులే పొట్టను పెట్టుకుంటారని నా అనుమానం విశ్రాంతి తీసుకో తల్లి ఉదయం మాట్లాడుకోవచ్చు ఆమెకు పడక ఏర్పాటు చేసి భవనం ముందు భాగంలో వరండా వైపు నడిచాడు భీమ్లాల్ అంతక్రితం రామ్ కిరణ్ విశ్రాంతి తీసుకున్న ఆగదిలోనే ఇందిరాదేవి నిద్రకు ఉపక్రమించింది ఉన్నట్టుండి ఏదో శబ్దం పలుగులతో ఎవరో దేనో తవ్వుతున్నట్టు లేలగా వినిపించసాగింది కలత నిద్రలో ములిగిపోతున్న ఇందిరాదేవి ఉలికి పాటుతో నిద్రలోంచి బయటపడింది మంచం మీద నుంచి లేచి కూర్చుంది నూనె దీపం కొడిగట్టి తక్కువ కాంతితో వెలుగుతోంది చెవులు ఆమె సందేహం లేదు ఎవరో పక్క గదిలో దేన్నో తవ్వుతున్నారు ఒక్క క్షణం ఆమె ఆ మహల్ ప్రతి అంగుళం ఆవిడకు తెలుసు ఏ గది పక్కన ఏ గది ఉందో స్పష్టంగా తెలిసిన విషయమే అదే ఆలోచిస్తోంది ఆమె పక్క గదిలో ఏముంది రెండు క్షణాల ఆలోచన తర్వాత అర్థమైంది ఆ గదిలో ఏముందో అది తన అన్నగారు ఉపయోగించుకున్న గది అడవికి వేటకు వెళ్లారు ఒకరోజు వెంట దివాన్ దేవేంద్ర వెళ్ళాడు పులితో జరిగిన పోరాటంలో తన అన్న చనిపోయాడు అన్నాడు దివాన్ దేవేంద్ర ఆ బెంగతో వదిన కూడా కొద్ది రోజులలో చనిపోయింది పసిబిడ్డ కిరణ్మయని ఒంటరి దాన్ని చేసి ఆ దంపతులు ఒకరి వెంట మరొకరు ఈ లోకాన్ని వదిలేశారు అప్పటి నుంచి ఆ గది తలుపులు ఎవ్వరూ తెరిచే సాహసం చేయలేదు ఇప్పుడు ఆ గదిలోంచి ఏవో శబ్దాలు ఎలా సాధ్యమైంది ఆలోచనలు అనుమానాలు ఆమెను సందిగ్ధంలో పడేశాయి వెంటనే ఆ శబ్దాలు ఏమైంది తెలుసుకోవాలని క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఆ శబ్దాలు వినవస్తున్న వైపుకు అడుగు వేసింది వరండా ఎగువకు చూసింది భీమ్లాలు మరొక ఇద్దరు కొత్త నౌకర్లు పడుకొని ఉన్నారు అక్కడ పక్క గదిలోకి రావాలి అంటే వారిని తప్పుకుని వెళ్ళాలి స్వతహాగా ధైర్యమున్న స్త్రీ ఇందిరా దేవి పైగా జమీందారీ వంశంలోని స్త్రీ కావడం వల్ల సహజంగానే సాహసం ఉంటుంది బయటకి ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి నెమ్మదిగా వరండా బయట ముందుకు నడిచింది భీమ్లాల్ మిగిలిన ఇద్దరు నిద్రలోనే ఉన్నారు ఇంకా పలుగుతో తవ్వుతున్న శబ్దం వినిపిస్తూనే ఉంది తను అడుగుల శబ్దం ఏమాత్రం వినిపించకుండా జాగ్రత్త వహిస్తూ ఆ గది వైపు వేగంగా నడిచింది ఆ గది తలుపులు దగ్గరగా వేయబడి ఉన్నాయి ఒక్క క్షణం అక్కడే ఆగి ఆ శబ్దాన్ని విన్నదామె తలుపు దగ్గరగా నడిచింది ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది లోపల ఎంతమంది ఉన్నారో తెలియదు తలుపు వెనక్కి నెట్టింది శబ్దం కాకుండా తెరుచుకుందా తలుపు లోపల దృశ్యం చూసి స్తణు అయిపోయింది ఆమె కళ్ళల్లో తెలియని ఆశ్చర్యంతో కలిసిపోయిన భయం కంటనాళం చీలిపోయేలా స్వరపేటిక పగిలిపోయేలా మని కేక పెట్టి విడుచుకుని తప్పి పడిపోయింది ఇందిరాదేవి అంతవరకు ఆ గదిలో పలుగుతో ఒక మూల తవ్వుతున్న ఒక వ్యక్తి చివాలన తిప్పి ఇందిరాదేవిని చూశాడు అతని ముఖం వికృతంగా ఉంది మాసిపోయిన గడ్డం చిరిగిన బట్టలతో ఉన్న ఆ వ్యక్తి మరెవరో కాదు చనిపోయాడని అందరూ భావిస్తున్న ఇందిరాదేవి భర్త తను స్వయంగా భర్త శవాన్ని చూసింది కానీ అతను సజీవంగా అది తమ భవంతిలోనే ఉండడం నమ్మలేకపోయింది ఆమె అందుకే తెలియని భయంతో అరిచి పడిపోయింది ఆమె కేక వింటూనే అవతల వరండాలో నిద్రపోతున్న ముగ్గురు ఉలిక్కిపడి లేచారు ఆ అరుపు ఇందిరాదేవి కంఠమే సందేహం లేదు ఆ మూల గదివైపు వెళ్ళినట్టుంది పదండి త్వరగా అంటూ అటువైపు తీశాడు భీమ్లాల్ మిగిలిన ఇద్దరు అతన్ని అనుసరించారు ఆ ఇద్దరు రంగాపురం నుండి భీమ్లాల్కు సహాయంగా ఉండేందుకు రప్పించబడ్డ నౌకర్లు ట్రెజర్ హ్యాంట్ ఆడియో నవల మూడవ ఎపిసోడ్ సమాప్తం వచ్చే ఎపిసోడ్లో ఇందిరాదేవి చూసినది ఎవరిని అక్కడ తవ్వుతున్న వారు నిజంగా ఆమె భర్త ఇంకెవరైనానా కిరణ్మయ్ వాళ్ళ మేనత్తని కలుసుకుంటుందా మొదలైన విషయాలు తెలుసుకుందామా మరి ఈ నవల మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు